నెక్స్ట్ టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో జంబో ఆహ్వానితుల జీవోని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో మొత్తం ఇప్పటివరకు 32,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 3 ఆప్షన్స్ ఇక్కడ. ప్రభుత్వం తప్పుకు చంపపెట్టు, ప్రభుత్వం తప్పు చేయలేదు, ఏమీ చెప్పలేం. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వం తప్పుకు చంపపెట్టు అనేది 70%, ప్రభుత్వం తప్పు చేయలేదు అనేది 27%, ఏమీ చెప్పలేదు అనేది 3%. ఏంటి సార్ ఇందులో ఎలా చూడాలి? ప్రభుత్వం తప్పుకి చంపపెట్టు అంటున్నారు. మరి క్లియర్ అర్థమవుతుంది కదా ఎంత జెన్యున్గా ఉంటారు అని. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ జంబో దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. 72 మందితో ఏంటి అది, ఏం సాధిస్తారు? ధర్మకర్తల మండలి అంటే ఏంటంటే, మేము ఇదివరకటి రోజుల్లో చూసేవాళ్ళం ధర్మకర్తల మండలి ప్రైవేట్ ఆలయాల్లో ఉండేటప్పుడు వాళ్ళే ధర్మకర్తలుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకళ్ళు ఫైనాన్స్, ఒకళ్ళు అన్నదానాలు, ఒకళ్ళు మంచినీటి సరఫరా, ఒకళ్ళు పెయింట్లు, అవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఒకసారి ఇది చేస్తే ఇంకోసారి ఇది, ఒక పండక్కి ఇది ఇంకో పండక్కి అది, ఇంకొకళ్ళు పూజా ద్రవ్యాలు, ఒకళ్ళు ప్రసాదాల కలెక్షన్, ఒకళ్ళు నిధుల కలెక్షన్ జనం దగ్గర. ఇది సిస్టమ్, అలాగుండాలి. ఇక్కడైతే ఏం అక్కర్లేదు కదా, నిధుల కలెక్షన్ ఎక్కర్లేదు. సర్వీసెస్ కొండ మీదకి వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ పడుకోవడానికి వసతి ఉంది, ఇది చాలామందికి తెలియదు. అంటే ఉచిత వసతి ఉంది పైన, అలాగే డబ్బులు లేకపోయినా పడుకోవడానికి ఒక పెద్ద హాల్స్ ఉన్నాయి అక్కడ, ఏనాడో కట్టబడినాయి ఉన్నాయి. వేర్నీళ్ళు కూడా దొరుకుతాయి అక్కడ, అవును, అలాగే పాలు దొరుకుతాయి. ఇవన్నీ అలా రోడ్డు మీద పడుకుని ఉన్న వాళ్ళకి ఏ ధర్మకర్త అన్నా మనం చూసామా? ఏమండి రండి అని చెప్పేసి ధర్మకర్తలో 4 కలిసి వెళ్ళి, మీరందరూ ఇక్కడ పడుకోనక్కర్లేదమ్మా అక్కడికి రండి అని చెప్పేసి వెనకాల 4 సిబ్బందిని తీసుకెళ్ళి, మీరందరూ రోడ్ల మీద పడుకోనక్కర్లేదు అక్కడ ఫ్రీగా ఉంది పదండి అకామిడేషను అని చెప్తే సర్వీస్ వాళ్ళు చేస్తారు. అట్లాగే ప్రసాదాలు లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆ బయట అన్న ప్రసాదాల దగ్గర ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అందుతున్నాయా లేదా లోపం వాళ్ళు ఏదో చెప్తారు వినటం, సరి చేసుకోవడం. అట్లాగే ఈ లడ్డూలకు దగ్గరనో లేదా ఇంకొకటో వాళ్ళతో మాట్లాడటం, ఇదిగో నేను ఈ బాధ్యత తీసుకుంటానండి, లడ్డూల బాధ్యత, నేను క్యూ లైన్ల బాధ్యత తీసుకుంటానండి, అందులో వాళ్ళకి పాలు ఏ పెడతారు కదా అవి సక్రమంగా అందుతున్నాయో లేదో చూస్తానండి, లేదా అక్కడ వాళ్ళు టైం మొత్తం ఎగబడిపోతున్నారు, దానివల్ల ఊపిరి ఆడచ్చు చాలా మందికి. ఒకసారి చూసా నేను, అనుభవించా, ఒక్కసారిగా తోసుకెళ్ళిపోతే చివరిలో ఊపిరి ఆడలేక ఎటు బయటికి రావాలో కూడా దారి ఉండదు, ఆక్సిజన్ అసలు బయటకు వచ్చే దారి లేదు, నలిగిపోయాం అనమాట పిల్లలు వెళ్ళిపోయి. అట్లాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండాలి, అలాగే ఎలాగే వెళ్ళాలి ఆ సిస్టమ్స్ని ఒకళ్ళు మానిటర్ చేయడం. స్టాఫ్ బోర్డు ఎంతమంది ఉన్నారు, వేలాది మంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో ఈ పనులు చేయించడం. ఇట్లా అసలు ఎవరైనా చేస్తున్నారు ధర్మకర్తల మండలిలో? ఎవరికి వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ దర్శనాలు ఏంటి, వాళ్ళకి బ్రేక్ దర్శనాలు ఏమి ఇప్పించుకోవాలి, వాళ్ళకి ఈ సేవలు ఏమి ఇప్పించుకోవాలి, లడ్డూలు ఏమి ఇప్పించుకోవాలి, వసతి ఏమి ఇప్పించుకోవాలి, దెన్ ఇంకేం సర్వీస్ వాళ్ళు చేస్తుంది? ఆ విధమైన విధానం లేకపోగా ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళ గౌరవం ఇచ్చి ఆహ్వానాలు అనేటువంటి అది తప్పే కదా. అంటే రాజకీయ నిర్ణయమా, రాజకీయ నిరుద్యోగులకు ఒక అవకాశం ఇచ్చే నిర్ణయం? రాజకీయ పునరావాసం ఒక యాంగిల్. రెండవ కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఈ కొంతమంది ఇగో సాటిస్ఫాక్షన్, అది ఎవరి ప్రయోజనాల కోసం? అదే కదా, దేవుడు ముందు అహమేంటి వాళ్ళకి, ఏంటి వాళ్ళ స్పెషాలిటీ అక్కడ గౌరవం ఇవ్వడానికి? ఇప్పుడు ఒక భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక టాటాలు తరతరాల నుంచి చేస్తున్నారు ఈ దేశానికి సేవ, వాళ్ళకి అందులో ప్రత్యేక ఆహ్వాని తిరిగిస్తే వాళ్ళు ఇక్కడ ఏదో ఒక గుడి ఏదో ఒక ఇది కట్టించడం. ఇప్పుడు ప్రసాదాలకు సంబంధించింది ఉంది, శ్రీనివాసన న్యాయాన్ని పెట్టేదాన్ని నేను అభినందిస్తాను, ఎందుకంటే ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా కాదు, ఇప్పుడు ప్రసాదాలు వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేసేది ఉంది కదా లడ్డూది, అది 5 కోట్లు పెట్టి ఆయనే కట్టించాడు తెప్పించి, లడ్డు పోటు బయటది, అంటే ఇదివరకు లోపల ఉండేది తక్కువ ఉండేది 30,000 తయారై బయటికి ఎక్స్టెన్షన్గా అది తెచ్చారు. అట్లాగా కొన్ని కొన్ని చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అట్లాంటి దానికి ఓకే. కానీ అనేక మంది ఈ పర్సనల్గా ఉండేటువంటి వీటికి వాడారు, అది తప్పన్నది జనం కూడా చెప్తున్నటువంటి అంశం, ప్రజలు కూడా ఇటువంటి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది.